हाई फ्रेंड्स वेलकम टू दी अत्तगार वंटलु नेनु इंस्टेंट गा नुव्वुल आवकाय पेडुतुन्नानंडि एला चेयालो चूद्दामु ई कप्पु की मावडकाय मुक्कलु कट चेसि पेट्टानु तेंगुतो काकुंडा मामूलुगा कट चेसानु నువ్వుల ఆవకాయ పెట్టుకోవాలంటే ముందు నువ్వులు వేయించుకోవాలి ఒక 3 టేబుల్ స్పూన్ ఒక చిన్న కళాయిలో పోసుకున్నాను ద్వారగా వేయించుకోవాలి వీటిని మంట ఒక స్లోగా పెట్టుకోండి మంట స్లోగా పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట కొంచెం ద్వారగాను కొంచెం చిటపటలాడేటట్టు వేయించుకోవాలి చూడండి ఇట్లా చిటపటలాడుతుంది ఇంకా స్టవ్ కట్టేసి ఒక 2 నిమిషాలు ఇట్లానే ఉంచుకోండి కొంచెం చల్లారుతాయి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము నువ్వులు చల్లారి మిక్సీలో వేసుకునే లోపల ఆయిల్ పెట్టుకొని పెట్టానండి ఒక 4 స్పూన్ల టేబుల్ స్పూన్ల ఆయిల్ తాలింపు వేసుకుందాము ఈ లోపల కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందండి హీట్ అయిన తర్వాత తాలింపు దీంట్లో వేసుకొని కొంచెం ద్వారగా చుట్టూ తేయించుకోవాలి లైట్గా వేగింది వెల్లుల్లి రప్పలు కొంచెం నలగొట్టేసుకోవాలి అవి కూడా లైట్గా వేగితే సరిపోతుంది స్టవ్ కట్టేస్తున్నాను ఇవి మనం అన్నీ కలుపుకునేటప్పుడు కలుపుకుంటే ఈ లోపల ఆయిల్ చల్లారిపోతుంది ముక్కల్లో కారం వేసుకోవాలండి ఒక 2 టేబుల్ స్పూన్ కారం 2 టేబుల్ స్పూన్ కల్లుపు కల్లుపు మిక్సీలో వేసాను తొందరగా కరగటానికి 2 టేబుల్ స్పూన్ అన్నమాట నువ్వుల పొడి మిక్సీలో వేసాం కదా ఇది 2 టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి మెంతులు మిక్సీలో వేసింది అన్నమాట 1 టేబుల్ స్పూన్ ఆవు పిండి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టాం కదా ఈ తాలింపు మొత్తం దీంట్లో పోసుకోవాలి ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి నేను ఆయిల్ తాలింపుకొని కొద్దిగా పోసాను కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం పోసి కలుపుతా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపానండి నాకు గ్రేవీ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉంది నేను వేసిన మినుగుల పొడి కారం ఉప్పు మళ్ళీ అన్నీ 1 స్పూన్ వేసి కలుపుతాను కలుపుతాను నేను మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఉప్పు 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసాను ఇంకా ఆవుపిండి మెంతి పిండి మళ్ళీ వేయలేదండి ఇంకా అదే సరిపోద్ది కావాలనుకుంటే ఆవుపిండి కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఒక గంటడు ఈ గంటడు నేను ఆయిల్ పోస్తున్నాను మనకు సరిపడినంత కలుపుకోవాలన్నమాట ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపారండి అది కారం అంతా గ్రేవీ తడిచేటట్టు పోసుకోవాలి ఆయిల్ ఇది ఒక 3 డేస్ ఆయిన తర్వాత పులుపు అనేది బయటకు వచ్చింది టేస్ట్ కూడా ఉంటుంది మీకు అప్పుడు టేస్ట్ చూసిన తర్వాత సాల్ట్ కనుక సరిపోకపోతే అప్పుడు కలుపుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి